నేను ఎన్ని చోట్లను వెతకను, నువ్వు తొందరపడి ఇక్కడికి వచ్చేసావు. మన వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ప్రేమ వల్ల మన రెండు కుటుంబాలు విడిపోకూడదని ఒక చిన్న పాయింట్తో మొదలుపెట్టి ఒక పెద్ద గేమే ఆడేశాం. కానీ మన వాళ్ళంతా ఇప్పుడు మన ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నారు. శుభ మన ప్రేమ గురించి అందరికీ చెప్పేసింది. ఇప్పుడు అందరి సమ్మతితో నీతో చెప్పాలని వచ్చాను. ఐ లవ్ యూ రోజా. నువ్వు ఎవరి దగ్గర పన్నే కట్టొచ్చావు తేజా? రోజా, ప్రేమకు ఒక సమస్య వచ్చిందని తెలిసాకే ఆ వలయం నుంచి బయటకు వచ్చావు కదా. ఇప్పుడే ప్రేమంటే తెలిసిందా చెప్పు. నీకిప్పుడే ప్రేమంటే తెలిసిందా? లేదు. నీకు నేను చెప్పాలి, అందుకనే ఇన్ని రోజులు పోరాడా. ఏంటి రోజా, అందుకే నేనే వచ్చి చెప్పానుగా. నువ్వెప్పుడొచ్చి చెప్పినా నేను ఒప్పుకుంటాననేగా నువ్వు ఇప్పుడొచ్చి చెప్తున్నా. ఇన్ని రోజులు నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు తెలుసు. కానీ నువ్విప్పుడు చెప్తున్న ఈ ప్రేమని నేను అంగీకరించలేకపోతున్నాను తేజ. ఈ ప్రేమనికి వద్దు, మనం మర్చిపోదాం. ప్రేమకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, కానీ మనం కలుసుకున్న మొదటి రోజే నువ్వు ప్రేమని ద్వేషించావు. ప్రేమ గురించి ఎత్తగానే మన మధ్య ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే జీవితమే సమస్యగా మారుతుంది. మీ కుటుంబంలో నిన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు, మా కుటుంబంలో నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు. రేపు మన పెళ్ళయ్యాక ఏదైనా సమస్య వస్తే కలిసిన మన రెండు కుటుంబాలు మళ్లీ విడిపోతాయి. ప్రేమలో ఓడినా పర్వాలేదు, ఎలాగో జీవించొచ్చు. పెళ్లి చేసుకున్నాక జీవితమే సమస్య అవుతుందని భయంగా ఉంది. అందుకే వద్దు. అందరి మేలు కోరి చెప్తున్నాను, మనం పెళ్లి చేసుకోవద్దని. అమ్మా నాన్న మాత్రమే కాదు, ఈ ఊరంతా ఏకమైనా కూడా ఈ పెళ్లికి అంగీకరించదు. అయ్యాడు, ఎన్నాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలు మనస్ఫూర్తిగా మాట్లాడినవి కావు. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన ముద్దు, నా మనస్ఫూర్తిగా ఇచ్చిన ముద్దే. ఎంతగా మాట్లాడిన దానివి నేను ముద్దు పెట్టగానే చేదరించి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. హృదయంలో ప్రేమ ఉండబట్టేగా నువ్వు అలా చేయలేకపోయావు. మనలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరికి మనల్ని కలిపేది ప్రేమే. ఇలా చూడు, నువ్వు చెప్పినట్టుగా మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత అన్యోన్యంగా ఉంటావా లేదా అని నాకు తెలియదు. కానీ మన ఏర్పాటు సంతోషాన్ని ఇస్తుందా లేదా అని నీకే తెలుసు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నా హృదయాన్ని అర్థం చేసుకోలేదు. అది కూడా నేను భరిస్తాను. నువ్వు నీ హృదయాన్ని అర్థం చేసుకోలేదు. ఇద్దరూ కలిసినంత మాత్రాన ప్రేమ కాదు, చెడబాటుతో విలపించేది ప్రేమే.
నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే నేనే లవ్ చేయకూడదని చెప్పానుగా రోజా చెప్పేది మీరు కొడి రోజా నా మాట.